బాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఓవైపు త్రిబులార్, మరోవైపు ఆచార్య చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి బిజీ షెడ్యూల్లోనూ రామ్ చరణ్ సైబరాబాద్ పోలీసుల కోసం కొద్ది సమయం కేటాయించారు. గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న సైబరాబాద్ పోలీసుల వార్షికోత్సవ క్రీడల ముగింపు వేడుకలకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెంచ్ కారులో వచ్చిన చరణ్ ను పోలీసులు అశ్వేక దళం క్రీడోత్సవాల వేదిక వద్దకు తోడ్కొని వచ్చింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన స్వయంగా వచ్చి రామ్ చరణ్ కు స్వాగతం పలికారు. ఆపై రామ్ చరణ్ కు ఓ మొక్కను బహూకరించారు. క్రీడాంశాల్లో ఫైనల్స్ సందర్భంగా రామ్ చరణ్ తుపాకీ పేల్చడం విశేషం. ఈ క్రీడోత్సవాలకు రామ్ చరణ్ రాకతో మరింత ఉత్సాహం నెలకొంది. ఇప్పుడు మీ బాస్ సజ్జన గారికి చెప్తున్నాను, 5-6 seconds బిఫోర్ నా పేరు అనౌన్స్ చేసిన ముందే ఇన్ని సంవత్సరాల వరకు మళ్ళీ నాకు టెన్షన్ వస్తూ ఉంటుంది, ఎందుకో తెలియదు. అది మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ రెస్పెక్టెడ్ అండ్ మోస్ట్ డైనమిక్ సజ్జన గారు సైబరాబాద్ కమిషనర్కి, డిగ్నిటరీస్ ఆన్ స్టేజ్ ఆఫ్ స్టేజ్, నాకు రమేష్ గారికి ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యూ సార్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్ పోలీస్ ఫ్రెండ్స్ హూ పార్టిసిపేటెడ్. చాలా చాలా బాగా చేశారని ఇప్పుడు సజ్జన గారు లాస్ట్ 15 డేస్గా మీరు చాలా కృషి చేసి చాలా బాగా పార్టిసిపేట్ చేశారని. సో ముందుగా అఫ్ కోర్స్ విన్నర్స్ అందరికి నేను బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద అదర్ పార్టిసిపెంట్స్ హూ డిడ్ విన్, దానికి కూడా మరింత స్పెషల్ అయిన కంగ్రాచులేషన్స్. దీన్ని అయినా ఏదైనా పార్టిసిపేట్ చేయడమే మోస్ట్ ముఖ్యమైనది. సజ్జన గారు చెప్పినట్టు నేను ఎప్పుడు నా విన్నింగ్ ఫిలిమ్స్ హిట్ అయిన ఫిలిమ్స్ కన్నా అంతగా ఆడిన ఫిలిమ్స్ ఫ్లాప్ అయిన ఫిలిమ్స్ నుంచి నేను ఎక్కువ నేర్చుకున్నాను. సో గెలవడానికి మరింత ఉత్సాహం. సజ్జన గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను ఏం ఆలోచించకుండా వచ్చానంటే అఫ్కోర్స్ 2020 మన అందరం మర్చిపోలేని ఇయర్, వెరీ అన్ఫార్చునేట్ ఇయర్. మా అందరికన్నా ఎక్కువ ఎవరైనా కష్టపడ్డారంటే పోలీస్ శాఖ అండ్ డాక్టర్స్. మేమందరం ఎంతమంది ఆ ఇంట్లో ఉండి ఆ రూల్స్ అన్ని పాటిస్తూ కొన్నిసార్లు నీడ నన్ను ఎండను కూడా చూడని రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి కరోనా వస్తుందా రాదా చాలా డెడికేటెడ్గా నాకు తెలిసి మిగతా రోజుల కన్నా మిగతా సంవత్సరాల కన్నా కోవిడ్లో 10 మంత్స్ ఆ 10 మంత్స్లో చేసిన శ్రమ కానీ డెడికేషన్ అది వేరే లెవెల్. అది ఏ ఇండస్ట్రీలో ఏ అదర్ ప్రొఫెషన్లో మీ అంత డెడికేషన్ పట్టుదల ఎవరు మ్యాచ్ చేయలేరు. వన్ అండ్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ. పేరు పేరున ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. మీ సపోర్ట్ లేకపోతే ఆ కరోనా కౌంట్ ఇంకా లక్షల్లో కోట్లు వెళ్ళిపోయేదేమో. మీ అందరి వల్లే మేమందరం సేఫ్గా ఉంటాం. చాలా నెలలో బయటకు రాకుండా మీరందరూ మమ్మల్ని కాపాడినందుకు చేతులెత్తి అందరికీ నమస్కరిస్తూ సెల్యూట్ కూడా చేస్తున్నాను. సో అంత టఫ్ ఇయర్ అయిపోయింది. ఈ 2021 ఇలా మీరు మొదలు పెట్టినందుకు సజ్జన గారు ఇలాంటి ఒక అవకాశం మనందరికీ ఒక గ్రేట్ స్పిరిట్ మనలో నింపుకోవడానికి ఇలాంటి ఒక ఈవెంట్ని ఇచ్చినందుకు సజ్జన గారికి డిపార్ట్మెంట్కి హోల్ హార్టెడ్లీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే మేమందరం ఒక కొత్త ఉత్సాహంతో మనందరం వీ షుడ్ బిగిన్ దిస్ 2021 అండ్ మేక్ ఇట్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఇయర్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సజ్జన గారికి అండ్ టీమ్ అండ్ అదర్ డిగ్నిటరీస్ అందరికీ ఐ థ్యాంక్ దెమ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.